ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. సో దేశంలో కొత్తగా 12 రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు అయితే నియమించడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఆ రాష్ట్రపతి గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్ నియమించారన్నమాట. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్ మాథూర్ రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదించారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల నూతన గవర్నర్లను, లెఫ్టినెంట్ గవర్నర్ను కూడా ఇతర రాష్ట్రాలకు పంపించారన్నమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమించగా, ప్రస్తుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కోశ్వారిని ఛత్తీస్గఢ్ పంపించారు. మహారాష్ట్ర గవర్నర్గా రమేష్ బైస్ను నియమించారు. వీరితో పాటు ఛత్తీస్గఢ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్లకు స్థానస్థలం కలిగించారు. కొత్త గవర్నర్లు వీరేనన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఏ రాష్ట్రానికి ఎవరెవరు నియమించారు ఏంటనేది ఇక్కడైతే మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. సో మొత్తం 12 రాష్ట్రాలకు అయితే చేశారు. అయితే ఇందులో మన తెలంగాణ అయితే లేదనమాట. తెలంగాణకు అయితే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడనే ఉంచడం అయితే జరిగింది, తమిళిసై గారిని. ఇంకా మిగిలిన వారిని అయితే మార్చలేదు. సో ఇది మనకు ప్రజెంట్ అప్డేట్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.